అందరికీ నమస్కారం ఈరోజు చికెను మటన్ ఫిష్ ఇట్లాంటివి తింటే ఏమవుతుందో మనం తెలుసుకోబోతున్నాం ఇవన్నీ కూడా మంచి ఆహారాలని చాలామంది అవి తింటే అన్ని పోషకాలు వస్తాయని తింటూ ఉంటారు కొంతమందికి వారసత్వంగా అలవాటు వచ్చి చిన్నప్పటి నుంచి అలవాటై కంటిన్యూ చేస్తూ ఉంటారు కొంతమంది దాని యొక్క వాసనకి రుచికి మసాలాలేసి వండుకున్నప్పుడు స్పెషల్గా తినాలని కోరికతో తింటూ ఉంటారు మరి మాంసాహారాలే ఎక్కువగా తీసుకుంటే అన్నీ వచ్చేటప్పుడు మరి ఫారినర్స్ వీళ్ళందరూ వెజిటేరియన్స్ ఎందుకు తినాలి చెప్పండి ఇప్పుడు నాన్ వెజే మంచిది జీవితకాలం మీరు నాన్ వెజే తినండి ఇక కూర తినకండి పండు తినకండి గింజలు తినకండి బ్రెడ్ తినకండి పుల్కా తినకండి అన్నం తినకండి సలాడ్స్ తినకండి జ్యూసులు తాక్కండి అన్ని పోషకాలు నాన్ వెజ్లో ఉంటే నాలుగు పూట్ల మూడు పూట్లు అదే తినండి ఇంకా మంచిది కదా మరి ఏ దేశారో అట్లా తినట్లేదే ప్రపంచ దేశాల్లో ముందు అమెరికా లాంటి దేశాలు తీసుకుంటే తొంభై ఐదు నుంచి వంద కేజీల మధ్యలో ప్రతి వ్యక్తి ఒక సంవత్సరంలో మాంసం తింటున్నాడు అంటే రోజుకు పావు కేజీ యావరేజ్ని అట అమెరికాలో అందుకని వాళ్ళందరూ నాన్ వెజిటేరియన్ తింటూ పక్కనే సలాడ్స్ పెట్టుకుని జ్యూసెస్ పెట్టుకుని రోజు ఫ్రూట్స్ ఎందుకు ఎక్కువ తింటారంటే అందులో సూక్ష్మ పోషకాలు రావు బాడీకి అనేక సమస్యలు వస్తాయి వాటన్నిటిని క్లీన్ చేయాలంటే ఫ్రూట్స్ వెజిటబుల్స్ జ్యూసులు ఇట్లాంటి సలాడ్స్ తింటేనే వాటి వెనుక నష్టాన్ని నివారించడానికి కుదురుతుందని ఇలాంటివి ఎక్కువ తింటారు అక్కడ అందుకని పోషకాహార లోపాలు ఎక్కువ వస్తాయి ఇట్లాంటి వాటిలో ముఖ్యంగా మలబద్ధకం వచ్చేస్తుంది నాన్ వెజిటేరియన్ తింటే రెండు రోజులకు మూడు రోజులకు ఒక కొండ నల్లగా కొద్దిగా వెళుతుంది వెళ్ళినట్టు అందుకని అమెరికా లాంటి దేశాల్లో చూస్తే రోజుకు పావు కేజీ మాంసం ఎవరేజ్ తింటున్నారు కదా రెండు రోజులకి మూడు రోజులకి నాలుగు రోజులకి ఒకసారి వెళ్తారండి దొడ్లోకి వెళితే పావు గంట అరగంట కూర్చుంటారండి విపరీతంగా ముక్కుతారు పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయి వాళ్ళ దొడ్డుల్లో కారణం ఏంటంటే మోషన్ రాదు అందుకని ప్రేగుల క్యాన్సర్ ప్రపంచ దేశాల్లో మొట్టమొదటికి ఎక్కువ కం ఎక్కువ మంది ఉన్న ప్రేగుల క్యాన్సర్ ఉన్న దేశం అంటే అమెరికా కారణం ఏంటంటే దున్నపోతు మాంసాలు ఇట్లాంటి ఎక్కువ తినటం వల్ల ప్రేగుల క్యాన్సర్ వస్తున్నాయి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా అవన్నీ పరిశోధనలు చేసి నిరూపించి చెప్పడం జరిగిందనమాట మరి ఇట్లాంటి నష్టం ఎక్కువ వచ్చేస్తుంది మలబద్ధకం గ్యాస్ట్రబులు ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తాయి యానిమల్ ప్రోటీన్ మనం ఎక్కువ తింటే రక్తంలో యూరిక్ యాసిడ్ లాంటివి ఎక్కువైపోతాయి ఆ యూరిక్ యాసిడ్ అనేది కీళ్ళ సందుల్లో పేరుకొని చిన్న వయసులోనే సమస్యలు ఎక్కువ వచ్చేస్తాయి జాయింట్స్ దెబ్బతినిపోతాయి మరి దీనివల్ల మనం చేసుకోవడానికి అవకాశం ఉండదు ఈ యూరిక్ యాసిడ్ వల్ల మరి ప్రధానంగా మనకి యూరిక్ యాసిడ్ వల్ల గౌట్ సమస్య రావటం ఆర్థరైటిస్ లాంటి ఎక్కువ రావటం ప్రధానంగా జరుగుతుంటాయి అట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు యూరిక్ యాసిడ్ బ్లడ్లు ఎక్కువ ఉంటే ఏ డాక్టర్ చూసినా మీరు నాన్ వెజిటేరియన్ తినంటున్నారా తింటున్నారా మానేసేయండి అని చెప్పేస్తారు ఫస్ట్కి దానివల్ల వచ్చే నష్టం యానిమల్ ప్రోటీన్ ప్రధానంగా దాన్ని ఇబ్బంది కలిగిస్తుంది ఈ యూరిక్ యాసిడ్ యూరియా లాంటి వేస్ట్ ప్రోడక్ట్స్ ఎక్కువ రిలీజ్ అవ్వటం వల్ల బ్లడ్లో ఉంటే ఎముకల్లో కాల్షియంని యూరిక్ యాసిడ్ లాంటివి ఎక్కువ ఉన్నప్పుడు డ్రా చేసేస్తాయి ఎందుకంటే యాసిడిక్ నేచర్ని తగ్గించడానికి మన బాడీ ఆల్కలిన్ నేచర్ బ్లడ్లో డెవలప్ చేయడానికి కాల్షియం ఎముకల నుంచి లాగేస్తుంది అనమాట అని ఎట్లాంటి వాటిలో రిస్క్లు ఎక్కువ ఉంటాయి అనమాట ఎముకలు గుల్లబారిపోవటానికి స్టోన్స్ ఎక్కువ రావడానికి కూడా రిస్క్ ఎక్కువ ఉందన్నమాట ఇట్లాంటి విషయాల్లో మరి యూరిక్ యాసిడ్ లాంటివి జాయింట్ పెయిన్స్కి వీటన్నిటికి ప్రధాన కారణాలు కాబట్టి మానమని చెప్తూ ఉంటారు డాక్టర్లు అట్లాగే మొండి క్యాన్సర్స్ వచ్చినప్పుడు అసలు నాన్ వెజిటేరియన్ ముట్టుకోవద్దనే చెప్తారు ఎవరైనా సరే కొన్ని రకాల చర్మ వ్యాధులు వచ్చినప్పుడు పుళ్ళు దెబ్బలు గాయాలు మానకపోతే కంప్లీట్గా నాన్ వెజిటేరియన్ మానండి అని చెప్తారు మరి క్రానిక్ కిడ్నీ సమస్యలు వచ్చినప్పుడు నాన్ వెజిటేరియన్ డాక్టర్సే చెప్పేస్తారు కంప్లీట్గా మీరు బ్యాన్ చేయాలి ఎందుకంటే ఈ వేస్ట్ అంతా కిడ్నీల మీద భారం పడుతూ ఉంటుంది కాబట్టి ఎలిమినేట్ చేయలేవు అని అలాంటి అలాంటి దీర్ఘరాగాలు వచ్చాక నాన్ వెజిటేరియన్ మానమని చెప్తారు అమెరికాలో ఆవులకి మాంసం పెట్టారండి కైమా కొట్టి దానా కలిపేస్తే పాపం దానా అనుకుని ఆవులు తినేసాయి కొన్ని సంవత్సరాలు ఆవులకి మాంసం పెట్టేసరికి వంకర టింకర దూడలు పట్టడం కాళ్ళు లేక తలకాయ లేక అంగవైకల్యంతో సంతానం కలగడం దోడలన్నిట్లాంటివి జన్మించటం చూసి కౌ డిసీజ్ అని పెట్టి దాన్ని బ్యాన్ చేసేస్తారు అంటే ఆవు శాఖాహారి దానికి తినకూడని ఆహారం మాంసం పెట్టేసరికి ఆ జీన్స్లో వచ్చే చేంజ్ చూడండి జబ్బులు ఎట్లాగే కారణమైందో అంచేత ఇలాంటివన్నీ మన శరీరంలో వచ్చే అవకాశాలు ఉంటాయి మాంసాహారానికి ఎక్కువ అందుకని శాకాహార జంతువులు ఏవి తీసుకున్నా కూర్చుంటే రిలాక్స్ అవుతాయి కానీ ఒళ్ళు పక్కకు పడేసి గుర్రు పెట్టి నిద్రపోవండి మాంసాహార జంతువులన్నీ విపరీతంగా నిద్రపోతాయి పదిహేను గంటల పైన వీటిని నిద్ర రోజు పులి ఇరవై నాలుగు గంటలు ఇరవై గంటలు పడుకుంటుందట అంటే ఫోర్ అవర్సే మెరుగుతూ ఉండేది చూడండి పిల్లి నక్క కుక్క ఇవన్నీ పన్నెండు నుంచి పదిహేను గంటలు పద్దెనిమిది గంటలు నిద్రపోతుంటాయి మాంసాహారం అంతా కూడా మత్తులు ఎక్కువ కలిగిస్తుంది అనమాట అంటే ఇవన్నీ అనర్ధాలు కాబట్టి ఇట్లాంటివన్నీ మన శరీరానికి హాని కలిగించేటట్టు మనం తిని సమస్యలు వచ్చాక మానే కంటే ఈ నిర్మాణం శాకాహార నిర్మాణం కాబట్టి చక్కగా మంచిగా పండ్లు కూరగాయలు ఆకుకూరలు గింజ ధాన్యాలు ఇట్లాంటివి బాగా తింటే ఎప్పటికీ సమస్య రాదు అంచేత శాకాహారులు ఎవ్వరూ మాంసాహారం ముట్టుకోకుండా హాయిగా జీవిస్తున్నారు మాంసాహారం తినేవాళ్ళు ఎవరైనా సరే శాకాహారం ముట్టుకోకుండా వాళ్ళు ఉండలేకపోతున్నారు ఎందుకంటే అది ఆహారం చాలుదు పోషకాల లోపాలు అనేక సమస్యలు తెచ్చిపెడతాయి కాబట్టి శాకాహారం మీద ఆధారపడాల్సి వస్తున్నది మన ఆహారం మాంసాహారం కాదని అలాంటి వాటికి మనం దూరమై పిల్లల్ని దూరం చేద్దామని ఆశిస్తూ నమస్తే